అందరూ బొద్దిగా లైన్ లో రండి, లేకపోతే ఏ టు జెడ్ మీ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసేస్తాను. చెప్పింది అర్థమైందా? మా తాతగారికి ఒంట్లో బాగుండలేదు, కానీ సరిగ్గా ఇప్పుడే ఫూల్పురాలో పువ్వుల పోటీ జరగబోతోంది. ఈ పోటీలో నా పేరు రిజిస్టర్ చేయించుకుందామనే ఇప్పుడు వచ్చాను అంకుష్. పువ్వుల పోటీ అంటే ఫ్లవర్ కాంపిటీషన్? భలే సరదాగా ఉంటుంది కదా, కానీ ఇక్కడ క్యూ చాలా పెద్దదిగా ఉంది. అవును, ఫూల్పూర్కి ఊరికే ఫూల్పూర్ అని పెట్టలేదు. ఇక్కడ ప్రతి ఒక్కరి పొలంలోనూ పువ్వులు బ్రహ్మాండంగా పూస్తాయి. ఎన్నో పూల తోటలున్నాయి. ప్రపంచ్ కాబోయే సర్పంచ్. ఫూల్పూర్ లో ప్రతి సంవత్సరం జరిగే పువ్వుల పోటీలో పాల్గొనడానికి రిజిస్ట్రేషన్ మొదలైంది. మిమ్మల్ని సంతోషపెట్టే మాట చెబుతాను, ఈ సంవత్సరం పోటీనే కాదు ప్రైజ్ కూడా మునుపటి కంటే బ్రహ్మాండంగా ఉంటుంది. ఎప్పుడు మనం పువ్వుల కలర్ ని, సైజ్ ని, ఇంకా వాసన బట్టి ప్రైజ్ ఇస్తాం. కానీ ఈసారి మేము రూల్స్ ని చాలా సులభం చేసేసాం. ఎవరి దగ్గర పువ్వులు ఎక్కువ ఉంటాయో వాళ్లే విజేతలు. వాళ్ళకి ఈ సంవత్సరం రైతు అవార్డు దక్కుతుంది. చెప్పింది అర్థమైందా? ప్రపంచం, ఇది పెద్ద మోసం. అందరికంటే ఎక్కువ పొలం నీకే ఉందని మాకు తెలుసు, అందుకని నీ తోటలోనే ఎక్కువ పూలు పోస్తాయి. కాబట్టి పోటీలో ఖచ్చితంగా నువ్వే గెలుస్తావు. అబ్బా, మీతో వచ్చిన సమస్య ఇది. ఆట ఆడక ముందే ఓటమిని ఒప్పుకుంటారు. మరేం పర్లేదు, ఈ పోటీలో విన్నర్ ని నేనే, ఈ ట్రోఫీని నేనే ఉంచేసుకుంటాను. అసలు పోటీ జరగదు, ఎందుకంటే పోటీ కోసం ఎవరూ రిజిస్టర్ చెయ్యలేదు. సరే సరే, అది చూద్దాం. ఎక్కువ పువ్వులు ఎవరి దగ్గర ఉంటాయో చూద్దాం. ప్రపంచం గారు, ఏంటి మీరు ఇలా చేశారు? ఆ పిల్లల చేత ఎందుకు రిజిస్టర్ చేయించారు? అరే భయపడకండి, నాకే అందరికంటే ఎక్కువ భూమి ఉంది, అందుకని గెలిచేది నేనే. మీరు ఏ లోకంలో ఉన్నారో గుర్తుందా లేదా? రేణు వాళ్ళ తాతగారు పోయినలే ఆయన పొలానికి ఆనుకున్న పొలాన్ని కొన్నారు. ఇప్పుడు ఆయన పొలాన్ని మీ పొలాన్ని కొలిస్తే రెండు సమానంగా ఉంటాయి, తేడా ఉండదు. ఏం బాగుతున్నావు, ఈ విషయం ముందే చెప్పాలి కదా. మీకు తెలుసు అనుకున్నాం, మీరే కదా మాకు అన్ని. భూమి సమానంగా ఉంటే ఏంటి? నేను పథకం వేశాను, వాళ్ల తోటలో పువ్వులు పొయ్యనివ్వను. కానీ అంకుష్, మనం ఆయన్ని ఓడించడం ఎలా? ఆయన దగ్గర ఎన్నో మెషిన్స్, బోల్డ్ మంది లేబర్ ఉన్నారు. మన దగ్గరే ఉంది, మన దగ్గర బజరంగి ఉన్నాడు. బజరంగి? బజరంగి ఎవరు? అది మనకి ధైర్యం ఉంది అంటున్నాను, ప్రపంచం అంకుల్ ని ఓడిద్దాం. అవును అంకుష్, ఇందులో మనకి టుక్ టుక్ సహాయం చేయగలదు. తనకి వ్యవసాయ భూముల గురించి బాగా తెలుసు. నిజం? సరే పదండి, మనం వెళ్ళి పొలం దున్నుదాం. ట్రాక్టర్ ఉందిగా. మీరు ట్రాక్టర్ తో పొలం దున్నాలంటే ముందు అసలు ఆ ట్రాక్టర్ ఆన్ అయితేనే కదా. ఎవరో వస్తున్నట్టున్నారు. కాస్త ఆగు, నా దగ్గర ఒక ఐడియా ఉంది. చెప్పండి. ఈ పార్ట్ మన దగ్గర ఉన్నంత వరకు వాళ్ళు ట్రాక్టర్ కి పొలం దున్నే పరికరాన్ని తగిలించలేరు, వాళ్ళు అయిపోయారు. అరే రే, దీని బోల్ట్ ఏమైపోయింది? ఇందాకటి వరకు ఇక్కడే ఉంది. ఆ బోల్ట్ లేకపోతే దున్నే పరికరాన్ని ఎలా తగిలిస్తాం? పొలం దున్నలేమే. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంకుష్? రేణు, నువ్వేం టెన్షన్ అవ్వకు అంకుల్, దానికి బదులు దీన్ని పెట్టండి. ఇంత చిన్న కొమ్మ, ఈ కొమ్మతో మీ పని పూర్తవుతుంది. అంకుల్, మీరు ఒకసారి దీన్ని ఫిక్స్ చేసి చూడండి. అరే రే, ఏంటా విచిత్రం, అది ట్రాక్టర్ సాయం లేకుండానే పొలాన్ని దున్నుతోంది, ఎలా వివరించి చెప్పాలి? హ
త్వరగా తోటంతా ఈ కెమికల్ ని స్ప్రే చెయ్యండి. దాంతో భూమి నాశనం అవుతుంది. ఇక పువ్వులు పొయ్యనే పొయ్యవు. అయిపోయారు. త్వరగా కానివ్వండి కానివ్వండి. మనం ఎంత కష్టపడి నేలని దున్నాము, అంత నాశనం అయిపోయింది. ఖచ్చితంగా ఇది ఆ ప్రపంచం అంకుల్ పని అయి ఉంటుంది. అంకుష్ పద, మనం వెళ్ళి తనకి మంచి గుణపాఠాన్ని నేర్పిద్దాం. లేదు బజరంగి, మనం ఆ ప్రపంచం అంకుల్ ని పోటీలో ఓడించి తీరాలి. కానీ మన పొలంలోని మట్టంతా నాశనం అయిపోయింది. ఇక పువ్వులు ఎలా పూస్తాయి అంకుష్? ఇప్పుడు చూడండి, అంకుష్ కు ఒక ఐడియా వచ్చింది. పాడైపోయింది నేలే కదా, గాలిలో పువ్వులు పూవిస్తాను. గాలిలోనా? ఇప్పుడు మనం చెయ్యబోయేది వర్టికల్ ఫార్మింగ్. నగరంలో చాలా చోట్ల ఫ్లైఓవర్స్ కింద పెద్ద బిల్డింగ్స్ గోడల్లో ఇలాంటి వర్టికల్ గార్డెన్స్ పెడుతుంటారు. వావ్ ఇంజనీర్ సార్, ఈ ఐడియా చాలా బాగుంది. ఆగు అంకుష్, నేను వెళ్ళి మంచి మట్టిని తీసుకొస్తాను. ఓహో, ఇదంతా ఎవరు చేశారు? అత్తగారు, పణిపురం నుంచి నా మిత్రులు వచ్చారు. వాళ్ళే నాకు హెల్ప్ చేశారు. వారే వా, నీ మిత్రులు చాలా తెలివైన వాళ్ళలా ఉన్నారే. వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపు బాబు. రా, వెళ్దాం. నేను వెళ్ళి నీళ్ళు పోస్తాను. శ్రమ పడతారు, పడని. రాత్రి మనం మళ్ళీ వచ్చి నిన్నట్లాగా కెమికల్ స్ప్రే చేద్దాం. ఏమంటారు? వెంటనే ఈ స్టాండిని విరగొట్టండి. దెబ్బకి అంతా నాశనం, ఇక్కడ పువ్వులు పుయ్యవు. మంచి పని చేసావు బజరంగి, సరదాగా ఉంది. ఎంట్రా పారిపోతున్నారు, వెళ్ళండి, నేను ఒక్కటినే చూసుకుంటాను. దయ్యో దయ్యో దయ్యో. అదరగొట్టావు బజరంగి, ఇంకెప్పుడు వీళ్ళు ఎవరి దగ్గర తోక జాడించరు. సూపర్! ఇప్పుడు సమయం ఆసన్నమైంది. ఈ ఏడాది పువ్వుల పోటీ నిర్ణయం ఏంటో తెలపబోతున్నాను. ఆ ట్రక్కుల్ని తీసుకురండి. చూశారుగా, ప్రపంచం పువ్వుల బరువు 200 కిలోలు. అరే రే, మన నానాజీ గారు పండించిన పువ్వుల బరువు కూడా 200 కిలోల దగ్గర ఆగింది. ఇద్దరు పువ్వుల బరువు సరి సమానంగా ఉంది. ఇప్పుడు ఏం చేద్దాం? ఇద్దరిని విజేతలుగా ప్రకటించేద్దాం. తాతయ్య గారు తెచ్చిన పువ్వుల నుంచి ఒక పువ్వు పడిపోయింది.
యువరాజర్కి విజేత ఎవరో ప్రకటించబోతున్నాను. ఫైనల్ విజేత నానాజీ గారు మరియు రేణు. అనుకోండి. పిల్లలు, ఈ రోజు మీ వల్లే ఈ బహుమతి మనకి లభించింది. మీకు చాలా చాలా థ్యాంక్స్. రండి అందరం ఒక సెల్ఫీ తీసుకుందాం.